శాంతికి పెళ్లి కుదిరింది సత్యనారాయణ పనిగట్టుకుని రామనాథం ఇంటికి వచ్చి చెప్పాడు ఎక్కడైనా వడ్డీకి రెండు మూడు వేలు దొరికితే బాగుండు అన్నాడు కట్నం నాలుగు వేల ఐదు వందలు అల్లుడు సెక్రటరియట్లో పనిచేస్తున్నాడు జీతం కాక పైరాబడి కూడా ఉంటుందట అన్నాడు నాకున్నది ఒక్క ఆడపిల్ల మెళ్లో రెండు పేటలు గొలుసు ఉండనే ఉంది ఓ రెండు జతలు గాజులు కూడా చేయిద్దామనుకుంటున్నాను అన్నాడు అంతా బాగానే ఉంది కానీ ఈ మధ్య సీతం ఆరోగ్యం బాగా దెబ్బతింది బీపీ అని చెప్పారు డాక్టర్లు అస్తమానం పడకవేస్తుంది శాంత పెళ్లి కాగానే త్వరలోనే రామం పెళ్లి కూడా అయిందనిపిస్తే లక్ష్మి వస్తే ఇంట్లో కాస్త ఆసరాగా ఉంటుంది శాంత వెళ్ళిపోతే ఇల్లు చిన్నపోతుంది ఇంక మాకు మాత్రం ఎవరున్నారు చెప్పు డబ్బు ఇబ్బందులు ఎప్పుడు ఉన్నవే అన్నాడు సత్యనారాయణ అయ్యో ఎంత మాట అన్నయ్య ఎంత అయిన వాళ్ళమైనా కనీస మర్యాదలైనా చెయ్యాలా తొందరలో లక్ష్మి పెళ్లి చేయాలనే ఉంది ఉన్న కొద్దికి మాకు బరువే కదా అంది సుభద్రమ్మ మీరు దాని గురించి ఏం బెంగపడకండమ్మా మనకి డబ్బు ఇబ్బందులు తీరేవి కాదు రామం అది ఇష్టపడ్డారు వాళ్ళు చిన్నపిల్లలు కారు ఇంకా ఆపటం ధర్మం కాదు మనం ఆలస్యం చేస్తే వాళ్ళే చేసుకునే రోజులువి నాకున్నది నాకు చాలు కట్నకానుకలంటూ ప్రత్యేకం నాకేమీ ఇవ్వక్కర్లేదు మనలో మనకి మర్యాదలేమిటి అయిన వాళ్ళమైనప్పుడు కూడా ఇటువంటి లాంఛనాలు ఏమిటి అన్నాడు ఎంత మాట బావుగారు మీరా మాట అన్నారు అంతే చాలు ఆయన మా ముచ్చట మాకుంటుందిగా అన్నాడు రామనాథం శాంత పెళ్లికి తాంబూలాలు పుచ్చుకున్న రోజునాటికి సుభద్రమ్మ రామనాథం కూడా వెళ్లారు రెండు నెలల తేడాలో పెళ్లి ముహూర్తం పెట్టారు శాంత అత్తారు నందిగా కానీ భర్త మాత్రం హైదరాబాద్లో ఉంటాడు అనురాధ అత్తగారిల్లు అక్కడే తరచూ వదిలా మరదు ఇద్దరూ కలుసుకోవచ్చు అనుకున్నారు పని మీద హైదరాబాద్ వెళ్ళినప్పుడు సత్యనారాయణ స్వయంగా వెళ్ళి మేనకూడలకి అత్తారికి కూతురి పెళ్లి విషయం చెప్పి ఆహ్వానించాడు అతను వెళ్ళేసరికి శ్రీనివాస్ ఇంట్లో లేడు టైం లేక మేనల్ నుండి కలవకుండానే వచ్చేయాల్సి వచ్చింది సత్యనారాయణకి అది ఒకందుకు మంచిదే అనుకుంది అనురాధ శ్రీనివాస్ అన్న జగదీష్కి ఈసీఐఎల్ ఆఫీస్ చాలా దూరం తొమ్మిది గంటలకి ఆఫీసు అయినా ఏడు గంటలకే బస్సు వచ్చేస్తుంది అంత పెందరాళ్ళే బయలుదేరాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకని క్వార్టర్స్కి ట్రై చేశాడు అప్లై చేసిన ఏడాదికి హౌస్ శాంక్షన్ అయ్యింది మంచి రోజు చూసి భార్యతో సహా ఆఫీసు క్వార్టర్స్కి కాపురు మార్చాడు వాళ్ళు ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలతో ఇల్లు సందడిగా ఉంది ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయేసరికి ఇల్లు చిన్నపోయినట్లు వెలుతుకొట్టింది కొట్టింది లలిత కూడా మంచి కలివి మనిషి తోడుకోడలిద్దరూ పనులు కలిసిమెలిసి చేసుకునేవారు ప్రతి దానికి అక్కగారిని ముందు ఉంచి వెనకాల ఉండి అనురాధ చేయూతూనిచ్చేది కానీ ఇప్పుడు అనురాధకి బాధ్యతలు ఎక్కువయ్యాయి శ్రీనివాస్ భోజనానికి వస్తే అన్ని టేబుల్ మీద ఉంచి యువతులకి వచ్చేస్తుంది కాఫీ ఏ చెల్లెల చేత పంపిస్తుంది ఈ మధ్య తప్పనిసరి పరిస్థితుల్లో అనురాధే టేబుల్ మీద పెట్టవలసి వచ్చింది ఇదివరకంటే ఆపద్బాంధువుల పిల్లలుండేవారు ఇప్పుడు ఎవరున్నారు మరి పెళ్ళయ్యి రెండేళ్లు దాటిపోతుంది శ్రీనివాస్ భార్యని పన్నెత్తి పలకరించలేదు కన్నెత్తి చూశాడో లేదో ఆమెకి తెలియదు రోజులు అతి సామాన్యంగా గడిచిపోతున్నాయి అనురాధికి ఇంటి బాధ్యతల తోటే సరిపోతుంది శ్రీనివాస్కి చదువుకుందికే ఎక్కడో టైము చాలదు భర్త పట్టుదల శ్రమ చూసి అనురాధ ఆశ్చర్యపడకుండా ఉండలేకపోతుంది శ్రీనివాస్ ఫైనల్ ఇయర్లోకి లోకి వచ్చాడు తర్వాత ఒక ఏడాది హౌస్ సర్జన్ చేస్తే ఎక్కడో గవర్నమెంట్ జాబులో స్థిరపడవచ్చు ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టే స్తోమత ఎలాగూ లేదు అనుకున్నాడు ఇప్పటికి నాలుగు రోజుల నుంచి పని మనిషి రావటం లేదు అనురాధ ఎడతెగని పనితో సతమతమవుతున్నది ఆ రోజు శుక్రవారం కావటంతో చీకట్లు విడవకుండా లేచి తలంటుకుంది తర్వాత ఆడపడుచు అంటుకుంది ఆ పిల్ల ఈరోజు ఉదయం పూట కూడా టైప్ క్లాస్కి వెళ్ళింది ఎనిమిది గంటలు అయ్యేసరికి అందరి కాఫీలు స్నానాలు అయ్యాయి శ్రీనివాస్ కోసం అత్తగారు కాఫీ కుంపటి మీదే ఉప్మా కలియపెట్టింది ఆ రోజు అనురాధ గులాబీ రంగు చీర జాకెట్ వేసుకుంది తెల్లటి ముఖానికి పసుపు రాయటం వల్ల శోభతో మెరుస్తున్నది గుండ్రంగా ఎర్రటి తిలకం రెండు కనుబొమ్మల మధ్య పెట్టుకుంది తలంటుకున్న జుట్టుని లూజుగా రిబ్బన్తో కట్టింది చిన్నపేట వేసుకుని కత్తిపేట మీద ముందు కూర్చుని క్యాబేజీ సన్నగా తరగటం మొదలుపెట్టింది హాల్లో రేడియోల నుంచి ఈ పేద వలుపు లేపగిది చేరునో అన్న లలిత గీతం శ్రావ్యంగా వినవస్తున్నది ఈ పాట ఆడవాళ్లు పాడాలి కానీ మగవాళ్లు పాడటమేమిటి అనుకుంది అనురాధ క్యాబేజీ పువ్వుకి అరచేతికి మధ్య కత్తి ఉంది సన్నగా అతి చాకచక్యంగా తరిగిపోతున్నది తలమంచుకుని దీక్షగా పనిలో మునిగిన అనురాధ భర్త రాకని గమనించలేదు అసలు ఆమె దృష్టి అంతా తరిగే కూర మీద కన్నా వినబచ్చే పాట మీదే ఉంది శ్రీనివాస్ డ్రెస్ చేసుకుని టిఫిన్ కోసం వచ్చి కూర్చున్నాడు తల్లిదొడ్లో గోడ దగ్గర నుంచి పక్కింటి ఆవిడతో మాట్లాడుతుంది ఆ రోజు శ్రీనివాస్ ఎనిమిదిన్నర గంటలకే కాలేజీకి వెళ్ళాలి తొమ్మిది గంటలకి ఒక ముఖ్యమైన ఆపరేషన్ ఉంది ఆ సమయానికి అటెండ్ అవ్వాలి అందుకని టిఫిన్ చేసి పెడతానని చెప్పాడు అతను చప్పుడు కాకుండా వచ్చి కూర్చోవటంతో అనురాధ గమనించలేదు పైగా తలంటుకున్న జుట్టు తేలికయ్యి నుదుటి మీద పడి కళ్ళను పక్కల నుంచి కప్పేస్తుంది అట్లా కూర తరుగుతున్న అనురాధని మొదటిసారిగా దీక్షగా చూశాడు శ్రీనివాస్ ఆ క్షణంలో ఆమెపై అతనికి ఎందుకో చాలా మక్కువ కలిగింది అతి నిశ్శబ్దంగా సహనంతో సాగిపోయే అనురాధని చూస్తుంటే అతనిలో ఈ మధ్య కొంచెం మార్పు కలుగుతుంది వాడికి అది సహజం ఒక్కొక్క భంగిమలో అనురాధని చూస్తుంటే అతనికి ఒక్కోసారి ఆమెని దగ్గరికి తీసుకుని లాలించాలనిపిస్తుంది పైగా అతని ప్రాణమిత్రుడు రమేష్ బాగా సంచలనాన్ని రేపి అతనిలోని మానవత్వాన్ని మేల్కొల్పుతున్నాడు అనురాధికి తాను అన్యాయం చేస్తున్నానేమోనన్న శంక హృదయాంతరాలలో కలవర పెడుతున్నది నిజమే ఆ పిల్లలో తప్పేముంది అనిపిస్తున్నది అతనికి అహంకారంతో దుర్వర్తనుడైన శ్రీనివాస్ చదువుకున్నవాడు ఎప్పుడూ ఎప్పుడు అతనిలోని నిర్ధారణమైన సంస్కారం మేల్కొనక మానదా కాలేజీ మర్చిపోయి అట్లాగే ఆలోచిస్తూ పంటితో కింది పెదవి నొక్కి బొటనవేరితో గెడ్డం రాచుకుంటూ వారికేసి చూస్తూ కూర్చున్నాడు మోచెత్తుతో ముంగురులు పైకి తోసుకుంటూ తలెత్తిన అనురాధ ఎదురుగా కూర్చున్న భర్తను చూసి తుల్లిపడింది ఆ కంగారులో కాలి కిందున్న కత్తిపేట జరిగి ఆమె చేతి బొటనవేలు తెగింది అబ్బా అంది చిన్నగా అప్పుడే ఎర్రగా నెద్రచుమ్ముకు వచ్చింది అరేరే తెగిందా అంటూ అప్రయత్నంగా లేచి వచ్చాడు శ్రీనివాస్ అనురాధ చెటుక్కున నుంచింది శ్రీనివాస్ ఆమె దగ్గరకు వచ్చి తన చేతుల్లోని ఆమె వేలు తీసుకుని నెమ్మదిగా వత్తి చూశాడు ఉండు వస్తా అంటూ గబగబా గదిలోకి వెళ్ళి అయోడిన్ సీసా దూది తెచ్చాడు అతని ఈ చర్యకు అనురాధ దిగ్బాంతి చెందింది ఆమెకి ఇదంతా ఒక కలగ తోచింది తనను చూస్తేనే ముఖం చిట్లించుకునే భర్త ప్రవర్తన ఆమెకి ఆశ్చర్యంగా ఉంది పక్కనే ఉన్న మసిబట్టకి వేలు పెట్టింది అరే అదేం పని వచ్చేలోగా అంటూ గద్దించి ఆ గుడ్డ తీసేసి నీళ్లతో గాయాన్ని కడిగి దూదితో అయోడిన్ ఆద్దాడు తెల్లగా ఉన్న బ్యాండేజీ గుడ్డని సన్నగా కత్తిరించి కట్టాడు తల ఉంచుకుని దీక్షగా ఆ కాస్త పనిని అతను చేస్తున్నప్పుడు స్వప్న ఉంచి చూస్తున్నట్లుగా అతన్ని చూడసాగింది తెల్లటి అతని ముఖంలో గెడ్డం గీసినంత మేర పచ్చటి తమలపాకు వర్ణంలో మెరుస్తున్నది కృతజ్ఞతతో ఆనందంతో ఆమె కళ్ళు నిండి కన్నీటి పొర కమ్మింది కళ్ళు ఎత్తిచూసే ధైర్యం లేక వడివడిగా పెరట్లోకి వచ్చేసింది ఆమె హృదయం దడదడలాడుతున్నది పెళ్లి అయిన ఇన్ని రోజులకి భర్త ప్రేమామృతాన్ని చవిచూచిన తొలి రోజు ఇది ఆ రోజే ఆమె నూరేళ్ల దాంపత్య జీవనానికి నాంది గీతం పలికింది గబగబ అత్తగారి దగ్గరికి వెళ్ళి ఆయన టిఫిన్కు వచ్చారు అని చెప్పింది రాజలక్ష్మమ్మ కబుర్లు కట్టిపెట్టి వంటగదిలోకి వచ్చింది అప్పుడే ఆడబిడ్డ తను కూడా టైప్ క్లాస్ నుంచి వచ్చింది ఆ రోజు ఆమెకి థియరీ క్లాస్ ఉండటం వల్ల ఇన్స్టిట్యూట్కు వెళ్ళింది భర్త టిఫిన్ చేసి వెళ్ళిపోయేదాకా మళ్ళీ అతని కంటపడలేదు భర్త ప్రవర్తన ఆమెకి వింత అనుభూతి రేకెత్తించింది మనసులో గిలిగింతలు పెడుతున్నది ఆయన ఎందుకు ఇలా చేశారు నా మీద ప్రేమ చేత అనుకుంది కానీ అలా అనుకున్నందుకు ఎక్కడ ఆస్కారం కనిపించలేదు ఈ రెండేళ్ల పెట్టి లేని ప్రేమ ఒక్కసారి ఎలా వస్తుంది కాదు అనుకుంది నిరాశగా అతడు డాక్టరు బాధలో ఉన్న వాళ్ళకి ఉపశమనం చేయటం అతని విధి వైద్య వృత్తి చేపట్టిన వాళ్ళు వాళ్ళ వాళ్ళకి తెలియకుండానే ఆ విధంగా ప్రవర్తిస్తారేమో ఆయన అంతే కావచ్చు అన్న నిర్ణయానికి వచ్చింది కానీ ఆ రోజంతా ఆమెకి తెలియని ఆనందం మధులో నాట్యం చేసింది పదే పదే ఆ సంఘటనని తలుపుకు రాసాగింది శాంత పెళ్లి వారం రోజులుందనగా తండ్రి వచ్చాడు అనురాధ పుట్టింటికి వెళ్ళటానికే నిశ్చయించుకుంది శ్రీనివాస్ పాతపాటే పాడాడు అమ్మా నాన్న వస్తారు కదా ఇటువంటివి పెట్టుకుంటే నాకు కుదరదు లక్ష్మి పెళ్లికి తప్పకుండా వస్తాను అన్నాడు రమణని అడిగానని చెప్పండి ఇవాళ రేపు బ్యాంక్ జాబ్సే బాగున్నాయి ఎప్పుడైనా వీలైతే రమ్మనండి రమణని అన్నాడు అల్లుడు ఆ మాత్రం మాట్లాడినందుకే పొంగిపోయాడు రామనాథం గారు ఆయన అక్కడ ఉన్నదే ఒక్క పూట సాయంత్రం తిరుగు ప్రయాణం అవనే అయ్యారు ఇంకో గంటకి కోడలు వెళ్ళిపోతుందనగా అత్తగారు చాటుగా పిలిచి అమ్మాయి అనురాధ నువ్వు మరోలా అనుకోకు తల్లి మిమ్మల్ని గదిలోకి పంపించడం కుదరలేదు వాడు చదువు పూర్తి అయితే కానీ వద్దని పట్టుబట్టాడు ఎక్కడ చదువు సాగదోనని వాడి భయం అంతకంటే ఏం లేదు చూస్తున్నావుగా వాడి శ్రద్ధ నీకు మేం ఎప్పుడూ అన్యాయం చేయం నా ముఖం చూసి ఇక్కడ సంగతులు అక్కడేం చెప్పకు తల్లి నీ తల్లిదండ్రుల దగ్గర కష్టం సుఖం చెప్పుకోవద్దనే హక్కు నాకు లేదనుకో కానీ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారని నా బాధ నువ్వు ఈసారి తిరిగి రాగానే మిమ్మల్ని ఇద్దరిని ఒకటి చేస్తాం మీ ఆయనకి చదువంటే ప్రాణం అంతేగాని వేరే ఏం లేదు మా పరువు కాపాడే భారం నీదే అంది వేడుకోలుగా అనురాధ చాలా కంగారు పడింది అత్తగారు ఇలా మాట్లాడుతున్నదని ఆ అమ్మాయి కళ్ళకు కూడా అనుకోలేదు నిజానికి అత్తగారు చాలా మంచిది చాలామంది కొడుకు కోడలు సన్నిహితంగా ఉంటే ముఖం మార్చుకుంటారు కొడుకు ఎక్కడ పోతాడోనని ఈర్షపడతారు కానీ శ్రీనివాస్ తల్లి చాలా ఉత్తమురాలు ఆవిడికి కూతురు కోడలు ఒకటే అందుకే నా విధి వక్రించిందేమో అనుకుంటుంది అనురాధ అబ్బే అటువంటిదేం లేదండి ఇవన్నీ నేను వాళ్ళకెందుకు చెబుతాను అంది అలా అంటుంటే ఆమెకి తెలియకుండానే దుఃఖం పొంగుకొచ్చింది నా బ్రతుకు ఇలా అయిందన్నదే ఆమె బాధ ఆమె తలపించే పురుషుడు స్పర్శ కోసం కానే కాదు తనతో భర్త ప్రేమగా ఉండి ఆప్యాయతగా మాట్లాడితే రెండేళ్లే కర్మ ఎన్ని సంవత్సరాలైనా ఆమె ఎదురు చూడగలదు పాటి ఆత్మస్థైర్యం మనోనిబ్బరం అనురాధికి పుష్కలంగా ఉండబట్టే ఇన్నాళ్ళు అంత ఓర్పుగా మెసులుకుంది భర్త అభివృద్ధికి ఏ భార్య విరోధి కాదు అందులో భారతదేశంలో పుట్టి సత్ సంప్రదాయంలో పెరిగిన అనురాధ వంటి అమ్మాయి అసలే కాదు అయినా పుట్టింటిలో ఏ ముఖం పెట్టుకుని చెప్తుంది నా భర్త నన్ను సరిగా చూడటం లేదని భర్త బాగా చూసుకుంటే ఆడపిల్లలు గర్వంగా చాటుకుంటారు లేక బాధలు పెడితే కప్పెట్టుకుంటారు అంతేకాని అంత తేలిగ్గా బయటపడరు అనురాధ ఆ కోవకి చెందిందే నాకు తెలుసు తల్లి నువ్వు గుణవంతురాలివి మాకు చక్కగా కలిసిపోయావు వాడే మూర్ఖపు పట్టుదలతో ఉన్నాడు అంది కళ్ళు కొత్తుకుంటూ రాజ్యలక్ష్మమ్మ అనురాధ వచ్చేస్తుంటే ఆడపడుచు కాళ్ళకి పసుపు రాసి కుంకుమ ఇచ్చింది పెళ్ళి కుదిరితే నెల్లాళ్ళు ఉంచుకుందురు వెళ్ళండి ఇప్పుడు మాత్రం తొందరగా పంపించేయండి అంది అత్తగారు అలాగేనమ్మా అన్నారు రామనాథం గారు అనురాధ ఊరికి వెళ్లే సమయానికి శ్రీనివాస్ కాలేజీకి వెళ్ళిపోయాడు సాయంత్రం ఆరున్నరకి ఇంటికి వచ్చాడు ఇంటికి రాగానే కలకల్లాడుతూ కనిపించే భార్య ఆ రోజు లేకపోయేసరికి అతనికి ఏదో విలిదిగా అనిపించింది ఇంట్లో నిండుగా అనురాధ తిరగటం ఆ ఇంట రెండేళ్లుగా అలవాటైపోయింది అనురాధ గుమ్మంలో అడుగు పెట్టగానే చెల్లెళ్ళు తమ్ముళ్ళు సంతోషంతో ఎదురు వచ్చి స్వాగతం పలికారు హాయ్ అక్కాయ్ మళ్ళీ ఎన్నాళ్ళకే అంటూ కౌగులించుకుంది సుందరి వాళ్ళందరి ఆప్యాయత చూస్తుంటే అనురాధకి కళ్ళు చెమ్మగిల్లాయి అక్క బావగారు పెళ్ళికొస్తారా అన్నాడు రమణ ఆతృతగా అక్క కొంచెం ఒళ్ళు చేసింది ఇంకా తెల్లబడింది హైదరాబాద్ నీళ్లు పడ్డాయి అంది లక్ష్మి ఏమైనా విశేషమేమో కనుక్కోండి అంది తల్లి నవ్వుతూ అనురాధ క్షణం సేపు తెల్లబోయి తేరుకుంది అటువంటిదేం లేదు అంది ఇబ్బందిగా ఆ రోజంతా చాలా సరదాగా గడిచిపోయింది మళ్ళీ ఇన్నాళ్ళకి చెల్లెళ్లతోటి తమ్ముళ్ళతోటి పుట్టింట గడిపింది మీ అత్తగారు సరిగా చూస్తుందటే మర్యాదలేమైనా తక్కువయ్యాయని నిన్ను సాధించడం లేదు కదా అంది సుభద్రమ్మ లేదమ్మా అటువంటిది కాదు అంది అనురాధ ఫోన్ల తల్లి కావలసిందే అది అయినా ఉన్నంతలో అన్నీ బాగానే చేర్పాం అని అతను పెళ్లికి రానన్నాడటగా అంది ఏమా అను మీ ఏమన్నా మనసులో కోపం పెట్టుకున్నాడా మళ్ళీ మన గుమ్మంలోకి రాలేదు అన్నాడు అప్పుడే వచ్చిన తండ్రి అబ్బే అదేం లేదు నాన్న ఆఖరి సంవత్సరం కదూ ఎక్కడికి వెళ్ళటం లేదు అంది ఇబ్బందిగా అతని ఇష్టం పోనీ వస్తాడేమో ఓ వంద రూపాయలు ఇద్దామనుకున్నారు మీ నాన్న పెళ్ళయ్యాక అతను మళ్ళీ గుమ్మలోకి రాలేదు అంది సుభద్రమ్మ అంతా కలిసి నవ్వుకుంటూ సరదాగా ఫోన్ చేశారు కూతురు వచ్చిందని నిమ్మ ఉప్పు వేసి పులిహోర చేసింది తల్లి మొన్ననే మా అత్తగారు కూడా చేసింది దాన్ని అక్కడంతా చిత్రాన్నం అంటారు అంది అనురాధ ఆయనకి ఇదంటే చాలా ఇష్టం అని కూడా అంది అయితే బావు వచ్చినప్పుడల్లా అమ్మ పులిహోర చేసి తీరాలి అంది లక్ష్మి అతను రావాలేగాని అదెంత భాగ్యం అంది సంబరంగా సుభద్రమ్మ అంతా కలిసి నవ్వుకుంటూ సరదాగా భోంచేశారు ఆ మర్నాడు సుందరి రమణ కలిసి సరదాగా సినిమా ప్రోగ్రాం వేశారు అక్క నువ్వేం సినిమాలు చూసావే అంది లక్ష్మి ఏవో రెండు మూడు పేర్లు చెప్పింది అనురాధ బావుగారు కూడా వచ్చారా అన్నాడు రమణ అంతా కలిసే వెళ్ళాం అంది అనురాధ నిజానికి శ్రీనివాస్ రానేలేదు తోడికోడళ్ళు అనురాధ ఆడపడుచు వెళ్ళారు హైదరాబాద్లో ఏమేం చూసావాక్క అంటూ శోభ ప్రశ్న బావ ఎన్టీఆర్ ఎస్టేట్ చూపించారా చార్మినార్ లైట్లతో అలంకారం చేసినప్పుడు చాలా బాగుంటుందటగా నౌబత్ పహాడ్ అంటే ఏముంటుందే ట్యాంక్ బండ్ అంటే అంతా రోడ్డే అటగా అంటూ అక్కగారిని ఊదరగొట్టేశాడు రమణ ఒరే నీకింత యావగా ఉంటే ఒకసారిరా అన్నీ చూడు అంతేగాను నన్ను చంపుకు అంది అనురాధ బావగారు చదువైపోని ఓ నెల్లాళ్ళు అక్కడే మకం చూపించే వాళ్ళుండరు ఇప్పుడు వచ్చి ఆయన్ని డిస్టర్బ్ చేయటం బాగోదు అన్నాడు బతికించావు అనుకుంది అనురాధ అక్కయ్యా ఈ మధ్య హైదరాబాద్లో రచయితలు మహాసభలు అయ్యాయి వెళ్ళకపోయావు భానుమతి ముఖ్య అతిథిట అంది సుందరి మొత్తానికి చాలా సరదాగా హాయిగా గడిచిపోయాయి రోజులు శాంత పెళ్లికి పాది వెళ్లారు పెళ్లి కాగానే రమణి సుందరి వచ్చేశారు లక్ష్మి కాబోయే కోడలు ఉండాల్సిందే అన్నారంతా అనురాధ మళ్లీ మళ్లీ వస్తుందా పెడుతుందా అంటూ ఆమెని ఆపచేశారు వాళ్ళంతా కలిసి వారం రోజులాకి వచ్చారు రమణికి బ్యాంక్ జాబ్ వచ్చి నాలుగు నెలలే అయ్యింది ఇంకా కన్ఫర్మ్ కాలేదు సుందరి బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతుంది కాలేజీ పోతుందని వచ్చేసింది ఈ పది రోజులు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సుందరికి స్వేచ్ఛ ఎక్కువైంది కృష్ణని కలుసుకోవటం దినచర్య అయిపోయింది కానీ ఆమెకి అనుకోకుండా ఇంకో విషమ సమస్య ఎదురయ్యింది కృష్ణతో శృంగారానికి ఫలితంగా నెల తప్పింది తిన్నది వంట పట్టకుండా వాంతులు నీరసం పట్టుకున్నాయి వాంతులు ఎక్కువగా లేవు కానీ కడుపులో తిప్పుట నీరసం ఆమెని చంపేస్తున్నది సుందరికి పరిస్థితి తలుచుకుంటే కంపించిపోతున్నది తల్లి తండ్రికి తెలిస్తే ఇంకేమైనా ఉందా ఈ విషయం కృష్ణకి తెలిస్తే ఏమంటాడు తన్ని స్వీకరిస్తే పర్వాలేదు లేకపోతే ప్రాణత్యాగం తప్ప గత్యంతరం లేదు ఎలాగైనా గొడవ తప్పదు అని భయపడింది ఇప్పుడంటే ఇంట్లో ఎవరూ లేరు కనుక పర్వాలేదు కానీ రేపు వాళ్ళు వచ్చాక కూడా ఇట్లా ఉంటే పసికట్టరు డాక్టర్ దగ్గరకు తీసుకెడితే గుట్టు బయటపడుతుందని కంపించిపోయింది ఎల్లవేళలా పూసిన తంగేడులా ఉండే సుందరి ఇప్పుడు ఏ వేళ వాడిన పువ్వులా ఉంటున్నది ఆలోచిస్తే చివరికి ఆమెకి ఒక్కటే మార్గాంతరం కనిపించింది అది కృష్ణకి చెప్పడం ఒకవేళ అతను తన్ని త్రోణీకరిస్తే అప్పుడే తర్వాత విషయం అనుకున్నది చల్లగా చావు కబురు చెప్పినట్లు ఒకరోజు కృష్ణకి అసలు విషయం చెప్పింది ఆ కుర్రాడికి ఏటూ తోచలేదు తన చదువు పూర్తయ్యి ఇంకా అర్జునపరుడు కాకుండానే ఒక బిడ్డకి తండ్రి కాబోతున్నాడు సుందరికి అన్యాయం చేసే ఉద్దేశం లేదు ఈ సంగతి ఇంట్లో తండ్రికి కానీ తల్లికి కానీ అసలు ఎలా చెప్పాలి అన్న మీమాంసలో పడ్డాడు మంచో చడో నేను నిన్నే నమ్ముకున్న కృష్ణ ఇప్పుడు నా జీవితం నీ చేతుల్లో ఉంది నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతే పెద్దవాళ్ళకి చెప్పి మ్యారేజ్ చేసుకోవటం ఉత్తమం లేకపోతే బలవంతంగా మాత్రం నేను నీ దారికి అడ్డురాను నా సమస్యకి నేనే పరిష్కారం చూసుకుంటాను అంది బేలుగా కన్నీల మధ్య సుందరి చచ్చా అలా అదేరే పడుకు నీకు నేను అన్యాయం చేస్తానని ఎలా అనుకున్నావు మా నిద్దరిని ఎవరూ విడదీయలేరు లోకమంతా నిన్ను వేలేసిన నీకు నేనున్నాను ఏదో ఒకటి ఆలోచిద్దాం అన్నాడు సుందరి కళ్ళల్లో కోటి మెరుపులు మెరిశాయి థ్యాంక్ యూ కృష్ణ ఆ మాట నవ్వు చాలు అంది కృతజ్ఞతగా అనురాధని మళ్ళీ తండ్రి వెళ్ళి అత్తగారింట్లో దించి వచ్చాడు పెళ్లికి ఆమె మామగారు వచ్చారు అంతే అనురాధ ఆటో దిగి లోపలికి వస్తుంటే హాల్లోనే కూర్చుని ఉన్న శ్రీనివాస్ నవ్వుతూ చూశాడు అతను నవ్వు ఆమెకి పన్నీటి జల్లుతో స్వాగతం చెప్పినట్లు అనిపించింది మామగారిని కూడా బాగానే పలకరించాడు మళ్లీ మామూలు కార్యక్రమం ప్రారంభమైంది అనురాధకి ఈ మధ్య భర్త ప్రసన్నంగా కనిపిస్తున్నా చొరవ తీసుకోలేకపోతున్నది అతను ఎదుటి పెడితే కాఫీ అందించే సాహసం కూడా లేదు అసలు అతను ఎప్పుడూ బిజీగానే ఉంటాడు అసలు ఇంట్లో ఉండేదే తక్కువ ఏడు ఎనిమిది గంటలకల్లా కాలేజీకి వెళ్ళిపోతాడు భోజనానికి వస్తే వస్తాడు లేకపోతే బయట తింటాడు రాత్రి వచ్చేసరికి పొద్దుపోతుంది కాబట్టి అసలు ఇద్దరు ఎదురుపడే సందర్భాలే తక్కువ జన్మకు శివరాత్రి అన్నట్లు ఎప్పుడైనా అతను మంచిగా ఉన్నా పలకరించే ధైర్యం లేదు అనురాధకి పోని అతనైనా చిన్న చిన్న మాటలైనా మాట్లాడాడు నుంచి అలా మౌభావంగా ఉండి ఒక్కసారి పలకరించాలంటే ఇద్దరికి బిడియం సన్నటి చిరునవ్వు పలకరింపులు మొదలైన మార్పులు భర్తలో క్రమేపీ రావటం అనురాధ గమనించకపోలేదు కాని మునుపటి భర్త ప్రవర్తన తలుచుకుంటే అనురాధలోని ఉత్సాహం చచ్చిపోతుంది శాంత పెళ్లైన వెంటనే కాపురానికి వచ్చేసింది శాంత చిన్నపిల్ల మొన్ననే పదహారు నిండాయి హైదరాబాదులో ఒంటరి కాపురం సమర్థించగలదో లేదోనని సందేహించి సీతమ్మ హోటల్ భోజనం ఇంకా ఎన్నాళ్ళు తినమంటారు చెప్పండి వాణ్ణి ముందు కొంచెం ఇబ్బంది పడినా నెమ్మదిగా అదే అలవాటు పోతుంది మా అబ్బాయి కూడా సర్దుకుపోయే రకమే అయినా ఇవాళ రేపు ఆడపిల్లలు అన్నీ రాగలరు అంది వియ్యపురాలు నిజమే పెళ్ళయ్యాక కూడా అల్లుని హోటల్లో మెతుకులు తెరమనటం ఏం బాగుంటుంది రెండు ఆగి పంపించిన శాంతికి సంసార బాధ్యత కొత్తదే కదా అనుకుని సీతమ్మ కూతుర్ని కాపురానికి పంపించింది శాంత అత్తగారు కూడా వచ్చి కాపురం పెట్టించి నాలుగు రోజులుండి వెళ్ళిపోయింది ఆవిడ ఒక్కరోజు లేకపోయినా ఇల్లు గడవని పరిస్థితి శాంతభర్త మోహన్ రావు కిరాయికి తీసుకున్న ఇల్లు హిమాయత్ నగర్లో ఉంది వారి అడ్రస్ రాస్తూ మేనత్త అనురాధకి ఉత్తరం రాసింది చివరిలో మీ అత్తగారు ఒప్పుకుంటే ఒక్కసారి వెళ్ళి చూసిరండి శాంత చిన్నపిల్ల బొత్తిగా ఏమీ తెలియదు అంత పెద్ద పట్నంలో ప్రస్తుతం దానికి నువ్వే అండా అని కూడా వ్రాసింది ఉత్తరం అత్తగారికి చూపించింది అనురాధ చూపించకపోతే ఏమైనా రహస్యాలు ఉన్నాయనుకుంటారు చూపిస్తే గొడవ ఉండదు పైగా ఇష్టమైతే తనను పంపుతారు ప్రత్యేకించి తను అడిగే అవసరముండదు అనుకుని ఉత్తరం చదవమని ఇచ్చింది రాజలక్ష్మమ్మ కూడా మంచి మర్యాదస్తురాలు ఒక ఆదివారం కూతుర్ని తోడిచ్చి పంపింది అనురాధకి అక్కడ రోడ్లు దారులు ఏవి తెలియవు ఆడపడిచే ఆ అవస్థలన్నీ పడింది మేనత్త రాసిన గుర్తుల ప్రకారం ఇల్లు తొందరగానే గుర్తుపెట్టారు మేడ మీద ఆరేసిన శాంతి చీర చూసి అనురాధ చొప్పున గుర్తుపట్టగలిగింది ఇంటికి రాయి డెబ్బై ఐదు రూపాయలు ఉన్నవి రెండు గదిలే అయినా పోషన్ నీటుగా బాగుంది గోడలకి గులాబీ రంగు మేజాయికి పోర్లింగ్తో పోషన్ చాలా అందంగా ఉన్నది శాంతి కూడా ఇల్లు బాగానే సర్దుకుంది శాంత సంసారం చూస్తే అనురాధికి చాలా ముచ్చటేసింది ఎంతైనా వేరింటి కాపురంలో ఉన్న స్వేచ్ఛ ఆనందం కలిసి ఉన్న సంసారంలో లభ్యం కావు వేరింటి కాపురం వల్ల భార్య భర్తలు పరస్పరం అర్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది రోజురోజుకి బాగా సన్నిహితులై వారి వివాహ బంధం విడరాని అవుతుంది నాకంటే చిన్నదైనా శాంత ఎంతో అదృష్టవంతురాలు అనుకుంది అనురాధ వీళ్ళు వెళ్ళేసరికి శాంతభర్త మోహన్ ఇంట్లోనే ఉన్నాడు అతను కూడా చాలా మర్యాద చేశాడు వీళ్ళు వెళ్ళేసరికి నాలుగు నాలుగున్నర అయింది ఆ రాత్రికి అక్కడే భోంచేసి వెళ్ళమని బలవంతం చేశారు అంతా కలిసి సరదాగా వంట చేసుకు తిన్నారు మోహన్ బజారు నుంచి పుల్లారెడ్డి స్వీట్సు పళ్ళు పట్టుకొచ్చాడు డాక్టర్ గారు కూడా వస్తే బాగుండేది మేమింకా ఒకరికొకరు పరిచయం కానేలేదు అన్నాడు అనురాధ సన్నగా నవ్వేసి ఊరుకుంది ఎంత వద్దన్నా అతను స్వయంగా వచ్చి వీళ్ళ కాలిని బస్సు ఎక్కించి వెళ్ళాడు బస్సు దాకా సరదాగా శాంతి కూడా వచ్చింది ఆ రాత్రి అంతా అనురాధకి నిద్ర పట్టలేదు కలత నిద్రే శాంత సంసారంలాగే తమ సంసారాన్ని పోల్చుకుంది ఆమెకి ఆ అనుభూతి చాలా తీయగా హాయిగా అనిపించింది శ్రీనివాస్ చిన్న తువ్వాలు కట్టుకుని స్నానానికి వస్తాడు కూర మాడిపోతుందేమోనన్న వినకుండా వీపు రుద్ది పొమ్మంటాడు సర్లెమ్మని రుద్దపోతే తన చెయ్యి గట్టిగా దొరకబుచ్చుకుని బట్టలన్నీ తడిపేస్తాడు అతనితో పాటు ఆమెకి స్నానం అవుతుంది అతను హాస్పిటల్కి టైం అవుతుందని కంగారు పెడుతుంటే తన దగ్గర నుండి అన్నీ అందిస్తుంది వేళాపాళ లేకుండా పేషెంట్స్ వస్తే విసుక్కుంటుంది సరదాగా ఇద్దరు సాయంత్రం పూట సినిమాకు షికారుకు పెడతారు అతను మల్లెపూలు కొనిస్తాడు కామత్తులో ఐస్ క్రీమ్ పెట్టిస్తాడు ఎంతైనా అతను డాక్టరు వెహికల్ లేకపోతే ఎట్లా నెమ్మది మీద స్కూటర్ కొనుక్కుంటారు ఇద్దరు దాని మీద ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళవచ్చు అంటూ ఊహించుకుంది అనురాధ అట్లాంటి ఊహే ఆమెకి ఎంతో ఆనందాన్ని తృప్తిని ఇచ్చాయి ఆ తీయటి కలల బరువుతోనే ఎప్పుడో మూడవ జాములో కళ్ళు బరువెక్కాయి నెమ్మదిగా నిద్రలోకి చారింది మత్తుగా పక్కకి ఒత్తికెళ్ళి కళ్ళు తెరిచింది అనురాధ ఎదురుగా శ్రీనివాస్ ఆమెను రెండు చేతుల పొదివి పట్టుకుని ముద్దు పెట్టుకుంటున్నాడు ఆ పవిత్ర స్పర్శకి మెలుకు వచ్చింది అనురాధకి ఎదురుగా ఎవ్వరూ లేరు అంతా కల సిగ్గుపడిపోయింది అనురాధ మనసులో ఏది ఉంటే సోదిలోకి అదే వస్తుందట అట్లాగా అయ్యింది అలాగే లేచి పక్క మీద కూర్చుంది ఒక్క క్షణం ఏమిటో ఇదంతా తన భ్రమ తనకంతా అదృష్టమా అనుకుంది నిరాశగా అప్పుడే పక్షులు కిలకిలా రావాలు చేస్తున్నాయి దూరంగా ఎక్కడో కుక్కరుకోమని కోడి కోత వినిపిస్తున్నది మెల్లిగా మంచి దిగి పెరట్లోకి వచ్చింది అనురాధ అప్పటికే శ్రీనివాస్ గదిలో లైట్ వెలుగుతుంది చదువు మీద ఉన్న శ్రద్ధ భారీ మీద లేదు అనుకుంది బరువుగా చిరుచలి వేస్తున్నది చీర కొంగు నిండా కప్పుకుంటూ ఎంతైనా ఈ హైదరాబాద్లో చలి ఎక్కువ అనుకుంటూ బాయిలర్ దగ్గరికి నడిచింది ఆ రోజు నుంచి అనురాధ రోజు రాత్రిపూట కలలు కంటూ ఒక చవి చవిచూస్తున్నది ఆమె ప్రమేయం లేకుండానే ఆమె ఇటువంటి జీవితానికి అలవాటు పడింది అనురాధకి ఆ ఊహాజనిత జీవితమే చాలా ఆనందంగా తృప్తిగా ఉంది రాత్రిపూట శ్రీనివాస్తో అంత సన్నిహితమైన ఆలోచనలు చేసి చేసి తెల్లవారి అతన్ని చూసేసరికి భర్తంటే ఒక విధమైన ఆపేక్ష కలుగుతున్నది కృష్ణకి తండ్రి చెప్పే ధైర్యం లేదు ధైర్యం మాట అటుంచి సిగ్గు విడిచి నాకు పెళ్లి చేయమని ఎలా అడుగుతాడు ఇంకా స్వతంత్రుడు కాదు పెళ్ళాన్ని ఏం పెట్టి పోషిస్తాడు అందుకని ముందుగా సుందరినే ఇంట్లో చెప్పమన్నాడు అప్పుడు మీ వాళ్ళే వచ్చి మా నాన్నని అడుగుతారు అని ఉపాయం చెప్పాడు కానీ సుందరి ఒప్పుకోలేదు ఏమో కృష్ణ నేను నిన్నే నమ్ముకున్నాను చావైనా చేస్తాను కానీ నేను మాత్రం చెప్పను అమ్మ ముందే నన్ను తిడుతుంది అయినా మగవాడివి నువ్వే చేయలేని పని నేను చేయగలనా అంది పేలగా అతనికి నిజమేననిపించింది ఏమైతే అవుతుందని చివరికి తెగించి రమణకి చెప్పాడు రమణ మా ఇద్దరిని ఎలాగైనా నువ్వే కలిపి పుణ్యం కట్టుకోరా అని చేతులు పట్టుకున్నాడు సంగతి విని రమణ ఆశ్చర్యపోయాడు సుందరి ఇంత వెదవు పని ఎలా చేసింది తమ ఇంటా వంటాలేదు అయినా ఇంకా లక్ష్మికే సంబంధం రెడీగా ఉండి పెళ్లి చేయలేదు దానికంటే చిన్నది ఇప్పుడే ఇది తల్లి కాబోతుంది చీచీ ఏ మాడ పిల్లలు వెదో పనులు చేసి పరువు బజారు పాలు చేస్తారు అనుకున్నాడు పోనీ ఇది కొంత నయమే కృష్ణ చేసుకుందుకు ఒప్పుకుంటున్నాడు కులమాతాల అభ్యంతరం కూడా లేదు కొంతవరకు అదృష్టవంతులమే లేకపోతే ఎన్ను గొడవలు అనుకున్నాడు అన్నగా అతని బాధ్యత అప్పుడు గుర్తింపుకు వచ్చింది ఆ రోజు రాత్రి పిల్లలంతా పడుకున్నాక తల్లి తండ్రిని తన గదిలోకి పిలిచి అసలు సంగతి చెప్పాడు చో ఎంత తప్పు అంటూ ముక్కు మీద వేలేసుకుంది సుభద్రమ్మ ఈ వెధ పని చేసిందా దాని వేషాలు అవి నాకప్పుడే అనుమానంగా ఉండేవి అక్కడికి అస్తమానం దాన్ని సతాయిస్తూనే ఉండేదాన్ని అంది అసలు దాన్ని కాలేజీలో చేర్పించడం మనది తప్పు ఆ ఇంటర్తో మానిపించాల్సింది అన్నాడు తండ్రి కాలేజీ ఏం చేసింది దాని పాడు బుద్ధి అలా ఉంది ఏం లక్ష్మి చదవలేదు అనురాధ పద్దెనిమిదేళ్ళు వచ్చేదాకా పెళ్లి కాకుండా లేదు ఆ విధవ పుస్తకాలు దాన్ని పాడు చేశాయి అది ఎలా పోజులు పోయేదిరా దాని ఎంత మడుకు తిననా అంది నిదట్లో ఉన్నట్టుంది లేపుకొస్తాను నాలుక చీరేస్తే నిజం చెప్తుంది అంది ఆవేశంగా అమ్మా అందువల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు కాగా అది ఏ అఘాత్యమైనా చేస్తే ఏడవాలి జరిగింది ఎలాగూ జరిగిపోయింది నలుగురికి తెలిసి నవ్వుల పాలు కాకుండానే ఆ మూడు ముళ్ళు వేయి చేస్తే వదిలిపోతుంది అన్నాడు ఎంతకీ ఆ వకీలు గారేమంటారు ఆయనకే మగపిల్ల తండ్రి తప్పు మనలో పెట్టుకుని అడిగితే అలుసుగా మాట్లాడు కదా అన్నారు బెదురుగా సందేహం వెలుగుచ్చుతూ రామనాథం గారు అభిమానం చంపుకుని ఆయన్ని ప్రాధయపడాలంటే ఆ పెద్ద మనిషికి తల కొట్టేసినట్లుగా ఉంది పిల్లల్ని కన్నపాపానికి తల్లిదండ్రులకి కొన్ని అవమానాలు తప్పవు ఏం చేస్తాం మరి తప్పదు మనమంటూ కదిపితే కృష్ణ తండ్రికి చెప్పుకుంటానన్నాడు మనం ఈ వార్త ఆయన చెవిని వేస్తే చాలు అసలంటూ తెలియాలి కదా తనంతట తానుగా చెప్పటానికి బిడియపడుతున్నాడు అయినా ఆయన కూడా పెద్దగా అభ్యంతరం చెప్పనట్లే మాట్లాడాడు కృష్ణ అన్నాడు రమణ సరే ఏం చేస్తాం అనుకున్నాడు మర్నాడు వెళ్లటానికే నిర్ణయించుకున్నాడు రామనాథం గారు లేచి క్యాలెండర్లో తిది చూశాడు దశమి మంచిదే అన్నారు కానీ సుభద్రమ్మకి తెల్లవార్లు మీద కొనుక్కులేదు పిల్లాడు తండ్రి ఒప్పుకుంటాడో లేదో చివరికి ఇది ఎలా తేలుతుందో అని ఆ తల్లి మనసు ఆత్రపడసాగింది మెల్లిగా లేచి సుందరి పక్క దగ్గరికి వెళ్ళి నిలిచింది ఆ పిల్ల మంచి నిద్రలో ఉంది పరీక్షగా కూతురు పొట్టవైపు చూసింది మామూలుగానే ఉంది పెద్దగా ఏమి కడుపు కనిపించలేదు అయినా ఇంకా మూడు నెల్లెగా అనుకుని దీర్ఘంగా నిట్టూర్చి తన మంచం దగ్గరికి వచ్చేసింది వయసు వచ్చిన పిల్లలు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి నీతి నీచాయితీగా మసులుకోవాలి కానీ ఎంతకని నిఘా వేస్తాం అనుకుంది అనురాధని పసుపు బట్టలతో కొండకి పంపిస్తాననుకుంది ఆ మొక్కు లేదు పైగా పెళ్ళయ్యి మూడేళ్లు కావస్తున్నా అది ఇంకా నీళ్ళొసుకోలేదు ఇప్పుడు ఈ ఆమంతరం ముంచుకొచ్చింది తన ఆపచారం వల్లే ఇలా అనిపించింది ఆవిడికి నాయన ఏడుకొండలవాడ ఈ ఒక్కసారికి నా తప్పు కాచి ఎలాగైనా ఈ గండం గట్టింకించు నీ దర్శనం చేసుకుంటా అని మొక్కుకుంది మర్నాడు స్నానం చేయగానే చేతునున్న ఉంగరం తీసి మీది కట్టింది కొడుకు భర్త సుందరిని తిట్టువద్దని చెప్పారు కానీ సుభద్రమ్మ వండబెట్టలేక నాలుగు చివాట్లు వేసి బొగ్గుపోట్లు పొడగనే పొడిచింది ఈ రోజు నుంచి కాలేజీకి వెళ్ళామంటే కాళ్ళు వెరక్కుడతాను అని హుకుం చేసింది సుందరి కిక్కురు మనలేదు కళ్ళ నీళ్లతో అలాగే నిలిచిండిపోయింది ఇంక ఊరుకో అంటూ చాటుగా లక్ష్మి సైకి చేసింది తల్లికి తొమ్మిది గంటలకి రామనాథం గారు రమణలాయరు గారి ఇంటికి వెళ్లారు వీళ్ళు వెళ్లేసరికి కృష్ణ ఇంట్లోనే ఉన్నాడు నవ్వుతూ ఆహ్వానించాడు రామనాథం గారు మంచి మర్యాదస్తుడు నిజాయితీపరుడు కావటం వల్ల ఆ ఊళ్ళో ఆయనకి బాగా గౌరవం ఉంది కృష్ణ తండ్రి సంగతి విని ఆశ్చర్యపోయాడు నువ్వు అప్పుడే ఇంత గ్రంథ వయ్యావట్రా అయ్యావట్రా అంటూ వీళ్ళ ఎదురుగుండాన్ని కొడుకుని చివాట్లు వేశాడు అట్లా ఆడపిల్లల్ని లొంగ తీసుకువచ్చానట్రా మీకింకా ఎప్పుడొస్తుందిరా జ్ఞానం అంటూ చివాట్లు వేశాడు అట్లా ఆడపిల్లల్ని లొంగ తీసుకువచ్చానట్రా మీకింకా ఎప్పుడొస్తుందిరా జ్ఞానం అంటూ చివాట్లు వేశాడు రామనాథం గారి కేసు తిరిగి తొందరలో ఆ మూడు ముళ్ళు వేయించేద్దాం దగ్గరలో ముహూర్తం లేకపోతే పెట్టు పెట్టుముహూర్తమైనా పెట్టిద్దాం మీరేం దిగులు పెట్టుకోకండి అన్నాడు రామనాథం గారికి కొందంత బరువు తీరినట్లయింది కృతజ్ఞతతో ఆయన నోటంట మాట రాలేదు కళ్ళు చెమ్మగిల్లగా వీంకుడి రెండు చేతులు పట్టుకున్నాడు కృష్ణని ఆప్యాయంగా కౌగురించుకున్నారు మీరు ఒప్పుకున్నారు అంతే చాలు నా శక్తికి మేర నేను ఏ లోటు చేయను అన్నాడు అనటమైతే అన్నారు కానీ ఎలా తేవాలో అర్థం కాలేదు పైగా లక్ష్మి పెళ్లి ఇంకా కానే కాలేదు పై నెలలో పెట్టుడు ముహూర్తాలు పెట్టి కాయించేశారు చేశారు మరి ఏం చేస్తారు ఇప్పటికే సుందరికి మూడు నెలలు వెంటనే సత్యనారాయణకి టెలిగ్రామ్ ఇచ్చారు సంగతి తెలియక కంగారు పడుతూ ఆయన వచ్చాడు కళ్యాణం వచ్చిన కక్కు వచ్చిన ఆగదని ఊరికే లక్ష్మి లక్ష్మిపెళ్లికి కూడా లగ్గాలు పెట్టుకున్నారు ఉదయం లగ్గానికి లక్ష్మిది రాత్రి లగ్గానికి సుందరిది పెళ్లి ఖర్చులన్నీ కలిసి వస్తాయి ఇది బాగానే ఉందనిపించింది కానీ డబ్బుకి వెసులుబాటు చిక్కలేదు సిటీడీ అకౌంట్లో ఇద్దరు పిల్లల పేరు మీద పదివేల దాకా ఉంది ఇంకా మిగిలిన డబ్బు మాటో అందుకని తప్పనిసరిగా ఎకరం పొలం వేరానికి పెట్టారు పొలాలు కూడా మనం అమ్మాలనుకున్నప్పుడు తగిన గిట్టుబాటు కాదు కొద్దో గొప్పో నష్టమే వస్తుంది అయినా ఏం చేస్తాం అవసరం గడిస్తే చాలని పొలం వేరం పెట్టారు ఏదో ఉన్న మూడు ఎకరాలు ముగ్గురు మగపిల్లలకి రాయవచ్చు అనుకున్నారు కానీ అందులో ఒక ఎకరం ఈ విధంగా హారతి కర్పూరం అవుతున్నది అనురాధ పెళ్లికి చేసిన అప్పే ఇంకా తీరలేదు అప్పుడే పులి మీద పుట్రలా మళ్లీ ఈ ఆవంతరం వచ్చిపడింది పెద్ద ఆలుడంటే డాక్టర్ గనక ఇచ్చాము కానీ ఇప్పుడు వీళ్ళిద్దరికీ చేరో ఆరు వేలు ఇస్తాను నాకు ఇంకో పిల్ల ఉంది కదా అంతకంటే ఎక్కువ స్తోమత నాకు లేదు అన్నాడు కృష్ణ తండ్రి గత్యంత్రం లేదన్నట్టు ఒప్పుకున్నాడు మనసులో మనకి కట్నాలేమిటి అన్నాడు సత్యనారాయణ కానీ డబ్బు చేదేమిటి ముందు ముందు పిల్లల్ని సాధిస్తే కష్టం వాళ్ళకి అవసరం వచ్చి అడిగినప్పుడు మన వద్ద రెడీగా ఉండాలి కదా బరువులో బరువు ఇచ్చేస్తే గొడవలుండవు మేనలుడిని లోకువ ఎందుకు పరాయి వాడైతే ఇవ్వమా అనుకున్నారు అందరి పిల్లలాంటిదే లక్ష్మిను దానికి మేం ఎందుకు తక్కువ చేస్తామన్నయ్యా నువ్వు కడుపులో వేసుకుంటున్నావు అంతే చాలు అంది సుభద్రమ్మ అందుకే తాతకు మించి సంబంధాలు చేయకూడదంటారు కానీ చూస్తూ చూస్తూ అయిన కాడికి ఎలా చేస్తారు కట్నం దగ్గర కాస్త కష్టపడ్డా పిల్ల జీవితాంతం సుఖపడుతుందని తల్లిదండ్రుల ఆరాటం దాంతో తలకు మించిన బరువులెత్తుతారు ఏటి పక్క పొలం మంచి నల్లరేగడి భూమి ఎకరం మీద నాలుగైదు సెంట్లు ఉంది పదిహేను వేలకి తక్కువ చేయదు కానీ పన్నెండు వేలకి ధర పలికింది చచ్చినవాడికి వచ్చిందే కట్నం అన్నట్టు ఒప్పుకున్నారు రామనాథం గారు పొలం అమ్మినందుకు రమణ కూడా ఏ విధమైన ఆపేక్షణ చూపలేదు పెళ్లిళ్ళు అయితేనే చాలనుకున్నాడు పొలం అమ్మిన బాపతు డబ్బులో ఆరు వేలు శోభ పెళ్లికి డిపాజిట్ చేసి మిగిలిన సొమ్ము ఖర్చుకి తీశారు అనురాధకి మళ్ళీ అనుకోకుండానే చెల్లెళ్ళ పెళ్లి పిలుపు వచ్చింది ఆశ్చర్యపోయింది అనురాధ ఇంత తొందరలో పైగా ఇద్దరి పెళ్ళిళ్ళేంటి నాన్న డబ్బు ఎలా సర్దుబాటు చేశాడో అనుకుంది లక్ష్మిదంటే అనుకున్నదే సుందరికి అంత తొందర ఏమొచ్చింది వరుడెవరో అనుకుంది వారం రోజులు ముందుగానే కూతుర్ని అల్లుడిని పంపవలసిందని వియింకుడికి రామనాథం గారు ఉత్తరం రాశారు పాదని తప్పక రమ్మని మరీ మరీ వ్రాశారు నేను వచ్చి స్వయంగా పిలవటానికి వీలు చిక్కదు వ్యవధి లేనందున పని ఒత్తిడి బాగా ఉంది అని రాసి చివరిలో శ్రీనివాస్ని తప్పక పెళ్లికి రావాల్సిందిగా కోరుతున్నాను అతను పెళ్ళి అయ్యాక మళ్లీ మా గుమ్మంలోకి రాలేదు అతను మా మీద మనసులో ఏదైనా కోపం పెట్టుకుంటే ఏ కారణాల చేతనైనా నేను లోపం చేస్తే క్షంతువ్యుణ్ణి అతను ఏదైనా కోరుకుంటే ఇవ్వటానికి ప్రయత్నిస్తాను పెళ్లినాటికి పెద్ద అల్లుడు రాకపోతే నిండు ఉండదు అంటూ ప్రాధేయపూర్వకంగా వ్రాశాడు తండ్రి రాసిన ఉత్తరం చదువుకుని నిట్టూర్చింది అనురాధ శ్రీనివాస్ ఈ మధ్య రమేష్ పెళ్లికి వెళ్ళివచ్చాడు హౌస్ సర్జన్ అయిపోయి వచ్చింది ఆ తర్వాత ఎక్కడో అక్కడ ఉద్యోగం అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా అభ్యంతరాలు మాత్రం ఏమున్నాయి గనక అని రమేష్ మేనమామ పెళ్లికి లగ్గాలు పెట్టాడు రమేష్ కూడా అందుకు అభ్యంతరం చెప్పలేదు రమేష్ మేనమామది చిన్న గ్రామం ఆయన కామందు ఉన్న కొద్దిపాటి పొలం స్వంత వ్యవసాయం చేస్తాడు స్వంత ఇల్లు ఉంది అది చౌడుమిద్దె మధ్యతరగతి కుటుంబం కూతురు నిర్మలను చూసి ఆశ్చర్యపోయాడు శ్రీనివాస్ నల్లగా పీలగా ఉంది చెప్పుకోదగ్గ ఆకర్షణ ఏమీ లేదు బీఏ ప్రైవేటుగా చదువుతున్నది అదంతా రమేష్ శ్రద్ధే కాని చాలా నెమ్మదస్తురాలు ఉంది అందం ఆకర్షణ లేకపోయినా వాటిని మించిన ప్రత్యేక భావం ఏదో కనిపిస్తున్నది ఆమె ప్రవర్తన దీనికి కారణం కావచ్చు పేరుకు తగ్గట్లే ఆమె ముఖంలో నిర్మలత చక్కటి ప్రశాంతత ఉన్నాయి పెద్ద ఆడంబరాలు ఏమీ లేని దానిలా చాలా నిర్లిప్తంగా ఉందమ్మాయి రమేష్ పక్కన కూర్చుంటే కాకిముఖుకి దొండపండు అన్న సామెత చక్కగా వర్తించేటట్లు ఉందా చెంట రమేష్ చూస్తూ చూస్తూ ఈ పెళ్లమెళ్ళో తాలి ఎలా కొడుతున్నాడా అని ఆశ్చర్యపోయాడు శ్రీనివాస్ ఆ క్షణాన అతని స్మృతి పదంలో భార్య అనురాధ మెదిలింది అనురాధ అందమైన వాళ్ళలోకి వస్తుంది మంచి ఒడ్డు పొడుగు పచ్చటి రంగు ఉన్నత సంస్కారం ఉన్న గుణవంతురాలు అనురాధకేం రవలాంటి పిల్ల అనుకున్నాడు స్నేహితుడైన రమేష్ దయవల్ల అతనిలోని నిద్రారణమై ఉన్న సంస్కారం ఇప్పుడిప్పుడే మేర్కొంటున్నది నీకు తెలియదు శ్రీనివాస్ అందరికీ కనిపించేది నిర్మల బాహ్య రూపమే కానీ ఆమె అంతం సౌందర్యం నాకు తెలుసు నిర్మల దేవత అంటాడు రమేష్ వారి మధ్య ప్రేమానురాగాలు అంతటివి చిన్నప్పటి నుంచి ఒకరిపై ఒకరు మమత పెంచుకున్నారు నిర్మల అందమైనది కాకపోవచ్చు కానీ ఆనాకారి మాత్రం కాదు ఆ పాటి చాలు పైగా రమేష్ నా యా పైసా కూడా కట్నం తీసుకోకపోవటం శ్రీనివాస్ని ఆశ్చర్యంలో ముంచివేసింది పెళ్లి అయిన వెంటనే బయలుదేరాడు శ్రీనివాస్ ఉండు నిర్మలని పరిచయం చేస్తాను అంటూ లోపలికి తీసుకువెళ్లాడు రమేష్ గదిలో కూర్చున్న నిర్మలన చటుక్కున లేచి నుంచింది నిమ్మి ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీనివాస్ నీకు ఇంతకుముందు చెప్పానుగా ఇతని గురించి అన్నాడు నవ్వుతూ నమస్తే అంటూ చేతులు జోడించింది నిర్మల శ్రీనివాస్ తిరిగి వచ్చేస్తుంటే లోపలికి వెళ్ళి ఒక ప్యాకెట్ నిండా లడ్డూలు మిక్చరు తెచ్చి అతనికి ఇచ్చింది ఎందుకండి అన్నాడు మొహమాటంగా పర్వాలేదులే ఉంచు అన్నాడు రమేష్ యువతలకి వచ్చాక అడిగాడు శ్రీను రమేష్ నిర్మల గారికి ఏం చెప్పావు నా గురించి అన్నాడు అనుమానంగా నిండుగా నవ్వుతూ చూశాడు రమేష్ ఏం చెప్పటమేం నువ్వు నా స్నేహితుడిగని పెళ్లికి వస్తావని మొన్ననే చెప్పాను అన్నాడు అంతేనా ఇంకేమైనా చెప్పావా అన్నాడు సందేహంగా రమేష్ అసలు విషయం ఇప్పుడు గ్రహించాడు ఓహో అదా నీ భయం అంటూ మెల్లుగా మీద చర్చాడు అతని చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు శ్రీను నీకు నేను చెప్పేది ఎప్పుడు ఒకటే నువ్వు అనురాధ గారికి అన్యాయం చేయకు నేను ఇలా అంటున్నానని కోపించుకోకు అన్నాడు వేదత కంఠంతో కోపం ఎందుకురా అయినా నేను ఆవిడికి చేసిన అన్యాయం ఏముంది అలా నువ్వనుకుంటే సరిపోయిందా అన్యాయం అంటే తిండి పెట్టకపోవటం పుట్టింటికి వెళ్ళగొట్టడమే కాదు ఆ అమ్మాయి మీ పెళ్లి నుంచి మీ ఇంట్లోనే ఉంటుంది కానీ ఒక్కసారైనా ఆప్యాయతతో ఆమెని పలకరించావా ఆదరణతో చేరదీసావా ఎందుకురా మన చదువులు పెళ్ళయ్యి మూడేళ్లయ్యి ఎదురుగుండా భార్యను పెట్టుకుని మీద చెయ్యి వేయకుండా ఉన్న మగవాణ్ణి నిన్నొక్కడిని చూశాను కనీసం మాట్లాడటానికేం ఆ అమ్మాయి ఎంత క్షోభపడిందో నీ మీద ఎటువంటి అపోహలు పెంచుకుందో ఆలోచించావా పెళ్ళి నూరేళ్ల పంట కాని నీ వంటి వ్యవసాయదారుని చేతిలో ఏడాదికి మాడిపోవలసిందే అనురాధ అందమైన పిల్ల ఆ పిల్ల నెమ్మదస్తురాలు కాబట్టే ఇన్నాళ్లు గుట్టుగా ఉంది ఆ అమ్మాయిని దూరంగా ఉంచావు కానీ ఏం నిన్ను చదువుకోవద్దందా అట్లా అనుకున్న ఈ పట్టుదల చదువులో చూపించవచ్చుగా ఆ అమ్మాయి పెద్ద చదువు చదువుకోలేదని నీకు అభ్యంతరంగా అనిపిస్తే నువ్వు చేయూతినిచ్చి గ్రాడ్యుయేట్ చేయవచ్చునే ఒరే శ్రీను అనుకుంటాం కానీ మనదంతా భ్రమరా చదువుకొని అమ్మాయి భారీగా వస్తే బాగా చదువుకున్న అమ్మాయి అయితే బాగుండేది అనిపిస్తుంది చదువుకున్న ఆవిడ వస్తే ఆ అమ్మాయి స్వేచ్ఛ ప్రవృత్తి సహించలేక చదువుకునేదైతే అణిగిమణిగి ఉండేది అనిపించిస్తాం అంతెందుకు నీ భార్య స్వతంత్ర భావాలు కలదైతే ఈ పాటికి పుట్టింటికి వెళ్ళిపోయి ఉండేది నీ పిచ్చి కానీ నీతో సమానంగా చదువుకున్న పిల్ల అయితే నీ మాట వింటుందంటావా ఇద్దరూ సరిసమానం పురుషుడు ఎప్పుడు ఇంట్లో వారి మీద తన ఆధిపత్యం కోరుకుంటాడు నీ భార్య కూడా డాక్టర్ అయితే ఆవిడికి నువ్వే సేవ చేయాలి కానీ అదే సామాన్య గృహిణి అయితే అలసిసొలసి వచ్చిన నీకు సేవ చేస్తుంది అసలు ఏదైనా సర్దుకుపోవటం అలవర్చుకున్నప్పుడు ఎటువంటి జీవితమైన సుఖాన్ని ఇస్తుంది అనురాధ మంచి అమ్మాయి నీకు తగ్గజోడు వాళ్ళు ధనికులు కాదంటావా మీరేమంత ధనికులు ఇలా అంటే నీకు కోపం రావచ్చు కానీ రేపు మీ చెల్లెలు భర్త నీలాగే ప్రవర్తిస్తే ఆమె గతేమిటి అసలు మనం కట్నం తీసుకున్నందుకే సిగ్గుపడాలి తరం మారాలి లేకపోతే ఎన్ని చదువులు చదివినా ఎంత ఆదర్శం వల్లించినా పెట్టలేని నాడు ప్రగతిని సాధించలేం నువ్వు కట్నం తీసుకున్నావని నేను అనటం కాదు సరే మీ ఆర్థిక పరిస్థితిని బట్టి నీవు తీసుకున్నావు తప్పులేదు కానీ అదేదో చాలా తక్కువని ఆవిడ నీకు తగదని అభిప్రాయపడటం తప్పు తోడు నీడుగా మెలిగే అర్ధాంగిని రెండు చేతులా ఆహ్వానించాలి కానీ అందుకు ప్రతిఫలం తీసుకోవటం అది చాలా లేదనుకోవటం ఎంత హాస్యాస్పదం నువ్వు చదువుకున్నవాడివే నీకు నేను వేరుగా చెప్పాలా కానీ నీవు ఒక విధమైన మూర్ఖపు పట్టుదలతో ఉన్నావు ఒకరి మీద కసిని ఇంకొకరి మీద తీర్చుకుంటున్నావు నీ ప్రవర్తన నాకు బాధగా ఉంది అన్నాడు కొద్ది క్షణాలు శ్రీనివాస్ మౌనంగా ఉండిపోయాడు అయిపోయిందిరా నా మూర్ఖపు ప్రవర్తనకి నాకే సిగ్గేస్తుంది చివరికి అన్నాడు సమరమంగా చూశాడు రమేష్ థ్యాంక్ యూ బ్రదర్ అంటూ తన చేతిని అతని భుజం చుట్టూ చుట్టి కౌగులించుకున్నాడు ఆప్యాయంగా నీ చెప్పానని కాదు నీకుగా నువ్వు కాసేపు ఆలోచించు అందంగా లేకపోతే అందం ఎలా తేవాలి అనుకోవచ్చు ఆ సమస్య లేదు ఇంకా చదువు సంధ్యలు నీ చేతుల్లోనే ఉన్నాయి నాలుగేళ్ల నాటికి ఆమెని పట్టభద్రురాలను చేయవచ్చు నువ్వు బాగా సంపాదించగలిగిన నాడు డబ్బుకి లోటేమిటి కష్టాలు కలకాలం ఉంటాయో చెప్పు మగవాడు భార్యని తనకి నచ్చిన విధంగా మలుచుకోవాలి అంతేగాని నీ అభిరుచులకి తగ్గట్టు లేదనుకోవటం అవివేకం స్త్రీ ఒక చక్కటి వాయిద్యం లాంటిది అది విద్వాంసుడి చేతుల్లో రాగసుదలు పలుకుతుంది అవిద్వాంసుడి చేతుల్లో మోకపోతుంది అపశృతులు పలుకుతుంది అంటే ప్రతిభ వాయిద్యంలోనిది కాదు విద్వాంసుడి యొక్క విద్వత్తులోనిది కాదంటావా అన్నాడు లేదు రమేష్ కాదని ఎలాగనగలను నువ్వు నా కళ్ళు తెరిపించావు నా మనసుకు పెట్టిన మాయమబ్బుల్ని తొలగించావు థ్యాంక్ యూరా నా అవివేకంతో ఒక అమూల్య రత్నాన్ని చేజార్చుకోకుండా నాకు దక్కించావు నాలోని అజ్ఞానాన్ని పారద్రోలేవు అన్నాడు పశ్చాత్తాప హృదయంతో అసలు అవన్నీ శ్రీనివాస్కి తెలియనివి కావు కానీ అతడు ఆ విధంగా ఆలోచించలేదు అంతే అది ఒక మూర్ఖత ఒరే నేను ఒక్క మాట చెప్తున్నా విను ఈ సంగతి విని నువ్వు అసహించుకున్నా పర్వాలేదు మన క్లాస్మేట్ సునీత నీకు గుర్తిందా ఆ అమ్మాయి నేనంటే పడిచేస్తుంది ఆ అమ్మాయి ధనవంతుల బిడ్డ నేను తలుచుకుంటే ఆమె మెల్లో మూడు ముళ్ళు వేయటం ఏమంత కష్టం కాదు కానీ రేపు నాకేం సుఖం అంతెందుకు నా మ్యారేజీ సెటిల్ అయిందని తెలిసాక నాకు లవ్ లెటర్ రాసింది అసలు ఆవిడ చాలామందితో సంబంధం పెట్టుకుందని వినికిడి పైగా ఆస్తమానం స్వేచ్ఛ స్వాతంత్ర్యం అంటూ లెచ్చరిస్తుంది అదే నా అంటే పైగా మనతో సమానంగా చదివిన అమ్మాయిని మనం కొంచెం కూడా అదుపులో పెట్టి ఆజ్ఞాపించలేం ఏదైనా గట్టిగా మన అధికారం భర్తగా చూపించబోయినా గివ్ టేక్ రెస్పెక్ట్ అంటుంది అది నిజమే కాదంటే వెళ్ళిపోతుంది ఆవిడికి మన మీద ఆధారపడవలసిన అవసరం ఏమిటి మన ఆధిక్యత ఏముంటుంది తగాదాలు చిలికి చిలికి గాలివానులు అవుతాయి ఇద్దరు డాక్టర్ల అభిప్రాయాలు కలవంటారు ఆ ఇద్దరు అయితే ఇంకేముంది లేదు అంటే వారికి సమాన హోదా గౌరవం ఇచ్చేతంటది ఔదర్యం మనకి ఉండాలి మనకి అంతటి ఉన్నత సంస్కారం ఉందని నేననుకోను నా మటుకు నాకు లేదు నా భార్య నాకు అణికిమణికి ఉంటేనే నాకు ఆనందం నాకంటే ఆమె అన్ని విధాలా తక్కువైతేనే నా తృప్తి ఇది కుసంస్కారమే కావచ్చు ఏమో నా మనం ప్రవృత్తిని అటువంటిది అంతెందుకు రేపు నీ భార్య నిన్ను ఎదిరించితే నువ్వు సహిస్తావా నీవు తిరిగి ఏదైనా అంటే చదువుకున్న భార్య పడుతుందా ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి కొన్ని చెబితే బాగుండవు ఎవరి అభిరుచులను పెట్టి పరిస్థితులు పెట్టి వారు నడుచుకోవాలి అంతే అసలు ఇదంతా ఎందుకంటే ఎగుముందైనా నీవు నీ భార్యని ఆదరించమని వేడుకోలు ఇప్పటికే ఉంచుకోవాల్సిన పరిస్థితి ఇంకా వేరే చెప్పాలా రమేష్ అన్నాడు శ్రీనివాస్ సిగ్గు బాధ మిళితమైన స్వరంతో అవును చెప్పాలి అప్పుడే నాకు తృప్తి అన్నాడు రమేష్ చిన్నపిల్లవాడిలా ముఖం పెట్టి ఇద్దరు మిత్రులు హాయిగా నవ్వుకున్నారు ఆ రోజు సాయంత్రానికల్లా ఇంటికి వచ్చేశాడు శ్రీనివాస్ నూతనోత్సాహంతో పెళ్లి నుంచి తిరిగి వచ్చిన భర్తను చూసి ఆశ్చర్యపోయింది అనురాధ శాంత పెళ్లికి రావటానికి పరీక్షలన్నాడు మరి అటువంటిది స్నేహితుని పెళ్లికి ఎలా వెళ్లారో అనుకుంది మనసులో రావటం తప్పించుకుందుకు పరీక్షలని అడ్డువేశారని గ్రహించుకుంది కానీ వచ్చినప్పటి నుంచి అనురాధకి కాస్త సన్నిహితంగా మిసులుతున్నాడు ఆమె మీద అతని అభిమానం ఏర్పడింది భర్త ముఖం ఎప్పుడు కనిపించినా అనురాధికి ప్రసన్నంగానే కనిపిస్తున్నది పది రోజుల క్రితం అనురాధ గీత ఒకరోజు ఈసీఐఎల్ కాలనీకి వెళ్ళి వస్తుంటే బస్టాప్లో అనురాధికి తెలుసునున్న ఒక ముసలాయన కనిపించాడు ఆయనది అనురాధ మేనమామ సత్యనారాయణ వాడ ఊరే అదే వీధిలోనే కూడా ఉంటాడు పలకరింపులయ్యాక ఆయన మాటల మధ్య చెప్పిన విషయం విని నివ్వెరిపోయారు వదినామరతులు ఇద్దరు శాంత ప్రవర్తన మంచిది కాదని భర్త అనుమానించి పుట్టింటికి పంపేశాడట కారణం ఇదుమిద్దంగా ఎవరికీ తెలియదట ప్రస్తుతం మోహన్ ఒక నెల రోజులు సెలవు పెట్టి ఎక్కడకు వెళ్లాడట ఆ తర్వాత ఏ సంగతి తేలుస్తారట అని చెప్పాడాయన ఆ విషయం విన్నాక అనురాధకి కుంగిపోయినట్లు కుంగిపోయినట్లనిపించింది ఇంకా పెళ్లయ్యి నిండా ఏడాది కూడా కాలేదు అయినా అతనికి అనుమానం ఎందుకు రాను శాంత మంచి పిల్ల దాని సంసారం చూసి తను ఆనాడు ఏర్చపడింది తన దృష్ట తగిలిందేమో అని కించపడింది నాకంటే చిన్నపిల్ల అప్పుడే దాని బ్రతుకు అట్లా అయిందేమిటి ఆ లెక్కని చూస్తే నా బ్రతుకే మెరుగ్గా ఉంది అనుకుంది నిర్వికారంగా శాంత లేత వదనం కన్నుల ముందు కదలాడింది అత్తయ్యకి మామయ్యకి అది ఒక్కగానొక్క పిల్ల వాళ్ళెంత కుమిలిపోతున్నారో కదా చచ్చా ఏం పెళ్ళిళ్ళు ఏం సంసారాలు అనుకుంది విరక్తిగా గీత కూడా చాలా ఆశ్చర్యపోయింది ఈ సంఘటన విని బరువెక్కిన హృదయాలతో ఇల్లు చేరారు ఇక మిగిలిన నవల తరవై భాగంలో వినిపిస్తాను నేను వినిపించే ఆడియో నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని నవల్స్ కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లక్కాన్ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్లక్క ప్రెస్ చేయటం వల్ల నేను పంపించిన ఆడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్